ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ సోమవారం కారంపూడిలో చేపట్టిన బంద్ సంపూర్ణంగా సాగింది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలను ఇబ్బందులకు గురిచేసిన బీజేపీ ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ది చెప్తారని అఖిలపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం రోడ్డుపై బైఠాయించి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వ్యాపారస్తులను బంద్కు సహకరించాలని కోరారు. అనంతరం బస్టాండ్ సెంటర్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అంతేకాక అధికార పార్టీ టీడీపీ 16 నుంచి 20 వరకు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ నమ్మించి మోసం చేయడం నరేంద్ర మోదీకి కొత్త కాదన్నారు. ఇతర వామపక్ష పార్టీలు ఈ బంద్కు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ఈ కార్యక్రమంలో సిపిఐ, సిపిఎం, వైసీపీ, కాంగ్రెస్, జనసేన తదితర పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సాయం కోసం అన్ని పార్టీలు కలిసికట్టుగా పోరాటాలను సాధిస్తున్నాం. ప్రత్యేక హోదా విషయంలో మనం చేసిన అన్యాయం ఏ రాష్ట్రానికి చేయలేదు. ఆ రోజున కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలు ప్రత్యేక కోరుకుంటున్నామండి. అంతేగాని ఇది ఏ పార్టీకి సంబంధించింది కాదు. ఇది ప్రత్యేక హోదా అనేది ప్రతి ఒక్క రాష్ట్ర ముఖ్యమంత్రి జరిగింది. రేపటి నుంచి రైలు రోగాలు కూడా జరగబోతాయి. అంతేగాని మేము ఎక్కడ తగ్గేది లేదండి. జై జనసేన. కొంతమంది ప్రతిపక్ష పార్టీ నాయకులు నిన్న మొన్నటి దాకా మాతో మిత్రపక్షంగా ఉండి చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధికి మారిపోయారు, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు, అలాంటి నాయకుడు రాష్ట్రానికి అవసరమని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు శరణ్ గారు యూటర్న్ తీసుకుని 4 ఏళ్లుగా ఆయనకి అభివృద్ధి కనిపించింది. కానీ 4 రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అభివృద్ధి కనిపించిందంట. ఇదెక్కడ వింటారో, ఇదెక్కడ ఉంటో మాకే అర్థం కాదు. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నట్టేటం ముంచిన నరేంద్ర మోడీ గారి మెడను వంచడం కోసం ఈ దీక్షలు, ఈ నిరాహార దీక్షలు ఈరోజు కారంపూడిలో చేస్తున్న ఈ నిరాహార దీక్షలకు ముఖ్యంగా ఇక్కడ కార్యకర్తలు, నాయకులు అందరూ నిరసన కార్యక్రమాల్లో పాల్గొనవలసిందిగా కోరుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడుపుదామనుకున్న మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి నరేంద్ర మోడీ చేసిన ద్రోహానికి నిరసనగా మనం అందరం ముఖ్యమంత్రి గారికి